పశ్చిమ గోదావరి జిల్లా అయోధ్యలంక వాసులు భయం భయంగా గడుపుతున్నారు. గత నెలలో వచ్చిన వరదలు మిగిల్చిన నష్టాన్ని మర్చిపోకముందే మరోసారి గోదావరి చుట్టుముట్టడంతో ఆందోళన చెందుతున్నారు. వరద పెరుగుతూ ఉండడంతో పశువులకు మేత దొరకడం కష్టంగా మారింది. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో నది దాటుతూ గడ్డి కోసం వెళ్తున్నారు. పాడి రైతుల కష్టాలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున లంక గ్రామాల నుంచి అందిస్తారు. అంతకంతకు పెరుగుతున్నటువంటి గోదావరి వరద ఉధృతితోటి పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాలు భయం గుప్పిట్లో ఉండిపోయాయి. ముఖ్యంగా ఆచంట మండలంలోని యలమంచిలి లంకలో ఉండేటటువంటి లంక గ్రామాలు చాలా వరకు కూడా ఇప్పటికీ వరద నీరు చుట్టుముట్టింది. ప్రస్తుతం మనం అయోధ్య లంక వైపు పడవలో ప్రయాణిస్తున్నాం. ప్రతి ఏడాది వరదలు వచ్చిన సమయంలో ఈ మాత్రం గోదావరి అనేది రావడం చాలా సహజమైనప్పటికీ కూడా గత నెలలో వచ్చినటువంటి వరదలు గతంలో గోదావరి చరిత్రలో కూడా ఎప్పుడూ చూడలేదని ఇక్కడ ఉండేటటువంటి స్థానికులు చెబుతూ ఉన్నారు. దాదాపుగా 15 రోజుల పాటు ఆ లంక గ్రామం మొత్తం కూడా బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా ఉండిపోయింది. పడవలు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో వాళ్ళందరూ కూడా అక్కడే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి. అయితే మళ్ళీ నెల రోజులు గడవక ముందే మరోసారి వరద ఉధృతి పెరగడంతో ఆ లంకవాసులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ముంచెత్తడంతో లోపల పచ్చగడ్డి కూడా దొరకనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులు, పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఇక్కడి నుంచి ఆ పెద్ద ఎత్తున ఈ వాటికి పశువులకి కావాల్సినటువంటి ఆహారాన్ని ఇక్కడి నుంచి తరలించాల్సి వస్తుంది. చాలా ప్రమాదకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో వీళ్ళు ఆ నదిని దాటుతూ ఉన్నారు. అని చెప్పండి, మొత్తం లోపల ఎన్ని పశువులు ఉన్నాయి, మీరు ఏ రకంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి? మరుమల గ్రామం అండి. మా లంకలో దగ్గరగా 2000 పశువులు ఉన్నాయండి, కానీ ఏ పశువుకు కూడా మేత లేదండి. ఈ మేత గురించి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. గత నెలలో వచ్చిన గోదావరి ఎంతో బీభత్సం సృష్టించింది మాకు. అయినప్పటికైనా మా ఎమ్మెల్యే గారు రంగరాజు గారు ఒక నామగడ్డ వేశారు. ఒక రైతుకి ఒక మూవ చొప్పున వచ్చింది, అయినా సరిపోలేదు. అయితే ఎంతో ఇబ్బంది పడి పశ్చిమ గోదావరి జిల్లా అంతా తిరిగి గడ్డి కొంటమైందండి. కొన్ని కొత్తనాం ఇదిగో ఎంత ఇబ్బంది ఉంది. ఒక మిషన్ కట్ట దగ్గర 200 కడుతుందండి మాకు ఈ లంకల గొత్తులోకి. చాలా డబ్బులు ఏమైపోతుందండి మాకు. అయినప్పటికీ దూడ మేపల పోతున్నాం. ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఇదిగో ఈ ఏళ ఈ తారీఖు మళ్ళీ చుట్టుముట్టిందండి గోదావరి. పశువులు కూడా నీటిలో ఉండి పరిస్థితి. మరి మా మంత్రి గారు మమ్మల్ని ఎంత వాదుకుంటారని అనుకుంటున్నాం. 2 దానా కూడా ఇచ్చారు దోళ్ళకి. ఇప్పుడు చాలా పశువులు ఉండిపోయినాయి కదా లోపల గోదావరి ఏమో పెరుగుతుంది, వాటి పరిస్థితి ఏంటి మరి? అట్ల పరిస్థితి ఏముందండి, ఎటు దాటించలేని పరిస్థితి అండి. అలాగే ఏదైనా గొప్పు ఉంటే ఆ గొప్ప మీద కట్టేయటం, అలాగే కొంత ఏదైనా మెరగ దెబ్బుంటే దెబ్బ మీద కట్టేయటం. మేత లేదు, నీటిలోనే నుంచి ఉండవలసిన పరిస్థితి అండి మా పరిస్థితి అండి. మా మనుషులు అయితే డాబాల మీద ఎక్కేస్తామండి. అయితే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళి పొజిషన్ కూడా లేదండి. డాబాల మీద ఎక్కేసి ఉన్నామండి గతంలో కూడాను. ఇప్పుడు కూడా అది ఇంటి చుట్టూ ముట్టడించి ఉందండి. ఇప్పుడు అప్పుడే గోదావరి ఇంటి ఇప్పుడు గతంలో ఎప్పుడైనా ఇలాంటి వరదలు చూసారా? అసలు ఇది ఇప్పుడు ఒకే నెలలో 2 అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కదా మరి. లంకల్లో ఎలా ఉంది అక్కడ మరి? లంకల్లో చాలా దారుణంగా ఉందండి మాకు. చాలా ఇప్పుడు చూడలేని పరిస్థితి ఇలాంటి గోదావరి. మొన్న వచ్చిన నెల క్రితం వచ్చిన గోదావరి అయితే నాకు 62 నేను ఇప్పుడు చూడలేదండి. ఇప్పుడు ఇంతవరకే అలాంటి గోదావరిని అయితే కొన్ని దెబ్బలైనా చాలా దెబ్బలు ఉండేయండి మెరగ్గాను. ఈ మొన్న వచ్చిన గోదావరికి అయితే మొత్తం మెరగ దెబ్బలు కూడా మునిగిపోయిన పరిస్థితి అండి. ప్రతి ఒక్కరు కూడా ఉన్న డాబాల మీద పైకెక్కి తల దాచుకున్నారండి. ఆ డాబాలు కూడా లేకపోతే కొట్టుపోయే పరిస్థితి అండి. అంత బీభత్సంగా ఉందండి మా లంక గ్రామాల్లో. ప్రతి ఏడాది వరదలు వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది కదా, ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుంది? పరిష్కారం అవ్వాలంటే మాకు ఈ నదికి చిన్న బ్రిడ్జి అయితే మాకండి. ఆ బ్రిడ్జి గురించి ఎన్నో సంవత్సరాలుగా మేము బాధపడుతున్నామండి. గతంలో రంగరాజు గారు కూడా చెప్పాము సరే అన్నారండి. అలాగే జగన్ గారికి కూడా ఇచ్చామండి, ఒక మీటింగ్లో ఇచ్చామండి, పెనుగోడ మీటింగ్లు ఇచ్చామండి సరే అన్నారండి. అయితే మంజీలకి అయితే ట్యాంక్ కట్టారండి. ఇక్కడ మంజీలు శుభ్రమైన మంజీలు అందిస్తున్నారండి రంగరాజు గారు. అయితే మరి దయించి ప్రభుత్వం వెంటనే మమ్మల్ని పందించి ఈ యొక్క నదికి ఒక బ్రిడ్జి ఏర్పాటు చేస్తే మాకు చాలా ఇదిగో ఈ గడ్డి చెచ్చుకోవడానికి ఈ నామల మీద ఎంతో అయిపోతుందండి, ఎంతో ఇబ్బంది అయిపోతుందండి. వరద పెరిగినప్పుడల్లా ఆ పశువులు ఎప్పుడు కొట్టుకుపోతాయి అనేటటువంటి ఒక భయాందోళనతో పాడి రైతులు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. అయోధ్య లంకకి బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లయితే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో మల్లికార్జున అయోధ్య లంక నుంచి.